నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండి పెట్టేది. నాన్నకు కూడా బాగా మాడిన రోటీ కర్రీ వేసేది. నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగాడు. నాకు ఆచారం, ఎందుకు నాన్న అంత మాడిన రోటీ పెట్టినా కోపాడలేదేంటి అని. భోజనాలు అయిన తర్వాత అమ్మ క్షమాపణలు అడుగుతుంటే నాన్న రోటీ చాలా బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం చూసి చాలా ఆచారం వేసింది. కొద్దిసేపు తర్వాత నాన్నను అడిగా, నిజంగా రోటీ బాగుందా అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి తెచ్చింది రోటీ, నన్ను బాధ పెట్టలేదు, కానీ నేను ఒక మాట అన్న ఆమె ఎంతో బాధపడుతుంది అన్నాడు నాన్న. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే, నాన్నగారు చెప్పారు. దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏమిటంటే, ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించేవారిని ప్రేమించు, నిన్ను ద్వేషించేవారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు ద్వేషాలు ఉండకూడదు. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, డాక్టర్ అబ్దుల్ కలం ఆజాదు.